చూస్తున్నారు ఎస్ఐ న్యూస్. ఎస్ఐ న్యూస్ కు స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎర్ర సముద్రంలో నానాటికి రెచ్చిపోతున్న హౌతీ రెబల్స్. కుడడై వద్ద బార్బడోస్ జెండాతో వస్తున్న బ్రిటన్ కంపెనీకి చెందిన నౌకపై డ్రోన్లతో దాడి. ఉత్తరాఖండ్ రాష్ట్ర మాజీ మంత్రి హరక్ సింగ్ రావత్ ఇంట్లో ఈడీ సోదాలు. ఫారెస్ట్ స్కామ్ లో లింకులున్న మనీ లాండరింగ్ కేసులో సోదాలు జరుగుతున్నట్టు తెలిపిన అధికార వర్గాలు. విజయవాడలో వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ 26వ వార్షికోత్సవ స్నాతకోత్సవం. ఇతర రాష్ట్రాలతో పోల్చితే వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్ ముందు ఉందని తెలిపిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్. ప్రకాశం జిల్లా గిద్దలూరులో జయ హో బీసీ కార్యక్రమం. భారీగా పాల్గొన్న బీసీలు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు. గుంటూరులో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్ర బృందం సందడి. భాస్కర్ డీలక్స్ లో అభిమానుల మధ్య ఉత్సాహంగా గడిపిన హీరో సుహాస్. లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు 53.75 పాయింట్ల లాభంతో 21,983.15 వద్ద కొనసాగుతున్న నిఫ్టీ. డీటెయిల్స్ చూస్తే యమెన్లోని తమ స్థావరాలపై అమెరికా బ్రిటన్ చేస్తున్న వైమానిక దాడులు గస్తీలకు హౌతీ తిరుగుబాటుదారులు బెదరడం లేదు. తాజాగా ఎర్ర సముద్రంలో అమెరికా బ్రిటన్కు చెందిన 2 నౌకలపై విజయవంతంగా దాడి చేసినట్లు హౌతీలు ప్రకటించారు. హౌతీ ప్రతినిధి యాహా సారీ మాట్లాడుతూ అమెరికా నౌక స్టార్ నాసియాపై తొలి బ్రిటిష్ నౌక మార్నింగ్ టైడ్పై దాడి చేశామని వెల్లడించారు. బ్రిటన్ నౌకపై దాడిని ఆ దేశ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ వింగ్ ఆంఫ్రే ధృవీకరించింది. యమెన్లో హౌతీ మిలిటెంట్ల ఆధీనంలోని హుడెడా పోర్టు నుండి జరిపిన క్షిపణి దాడిలో మార్నింగ్ టైడ్ నౌక స్వల్పంగా దెబ్బతింది ట్లు పేర్కొంది. అయితే నౌకలో సిబ్బంది ఎవరూ గాయపడలేదని వెల్లడించింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర మాజీ మంత్రి హరక్ సింగ్ రావత్ ఇంట్లో బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేస్తుంది. ఉత్తరాఖండ్తో పాటు ఢిల్లీలోని మొత్తం 10 ప్రదేశాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఫారెస్ట్ స్కామ్లో లింకులున్న మనీ లాండరింగ్ కేసులో ఈ సోదాలు జరుగుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మహారాష్ట్రలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సవేదిలోని సాయి మిడాస్ ట్రచ్ కాంప్లెక్స్ 3వ అంతస్తులో మంటలు చెలరేగాయి. కాంప్లెక్స్ నుండి దట్టమైన పొగలు వెలువడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలు అదుపులోకి తీసుకున్నారు. కాంప్లెక్స్ లో ఉన్న ఆసుపత్రి నుండి పేషెంట్లు పరికరాలను బయటకు తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. Thank you.
ఇతర రాష్ట్రాలతో పోల్చితే వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్ ముందుందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తెలిపారు. విజయవాడలో జరిగిన వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ 26వ వార్షిక స్నాతకోత్సవానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఛాన్సలర్ ఎస్ అబ్దుల్ నజీర్ అధ్యక్షత వహించారు. మెరిట్ గా నిలిచిన విద్యార్థులను గవర్నర్ అభినందించారు. To achieve success while delivering healthcare, both curative, promotive, and preventive, you must work hard with sincerity and commitment. Vaidya Devo Bhava, equivalent to God. As you all aware, in a profession that deals with well-being of humans, people have expectation of services of highest order from you, untainted by any tinge of corruption or incompetence. You have entered a field in which you cannot remain contented with your achievements, but must constantly improve your skills by study and research, as the field of medical sciences is rapidly evolving and progressing. You must continue to remain ideal and ethical, unmindful of the societal forces that may induce you to act. పులివెందుల్లోని జగన్ ఫ్యూజ్ కాల్పోయింది. వైసీపీ నుండి పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకడం లేదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి ప్రభంజనానికి ఫ్యాన్ రెక్కలు ముక్కలవడం ఖాయం. చిత్తూరు జిల్లాలో మీ మధ్య పేరుగా రాజకీయాల్లో ఎవరికి దక్కని గౌరవం నాకు దక్కిందంటే అది మీ వల్ల. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవారిని అవినీతికి పాల్పడేవారిని హెచ్చరిస్తున్నా. ఇక 2 నెలలే మీ భాగోతం, తర్వాత మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. నా చిన్నతనంలో గ్రామంలో కరెంటు ఉండేది కాదు. ఒక ముఖ్యమంత్రిగా విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చా. సోలార్ గాలితో నేడు కరెంటు ఉత్పత్తి అవుతుంది. నేడు డ్రైవర్లెస్ ఆలోచాయి. సంస్కరణ వల్ల సంపద పెరుగుతుంది. పెరిగిన సంపద పేదలకు అందాలి. పేదరికం లేని సమాజం చూడాలన్నదే నా జీవిత లక్ష్యం. హైదరాబాద్ను నాడు ఐటీ హబ్గా అభివృద్ధి చేసా జగన్ రెడ్డి రాష్ట్రానికి పడిన శనిగ్రహం అన్నారు. అందుకే రాతియుగం వైపు పోకుండా స్వర్ణయుగం వైపు రావాలని రాకదలిరా అని పిలుపునిచ్చారు చంద్రబాబు. మళ్ళీ మిమ్మల్ని రైతు కుటుంబంలో పుట్టిన మిమ్మల్ని, కూలీలుగా పుట్టిన మిమ్మల్ని ధనికులుగా చేయాలి. అది చేయడానికి సాధ్యం ఉంది, అది చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రిగా ఉంటే నేను బయోటెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఆయన ఎస్వీ యూనివర్సిటీ చదువుకుంటూ ఆ రోజు నేను చెప్పిన బయోటెక్నాలజీ చదువుకొని దాన్ని అమలు చేశాడు. ఈరోజు మీరు చూస్తే టెస్ట్ ట్యూబ్ పేరు కింద ఒక పరిశోధన చేసి 100 కంట్రీస్ తిరిగి ఈరోజు దాంట్లో స్పెషలైజ్ చేసి ఒక నిపుణుడుగా తయారయ్యాడు ఈ థామస్ గారు. ఇక్కడ మట్టిలో పుట్టిన మాణిక్యం ఈ థామస్ డాక్టర్. ఒక ఎస్టీ కుటుంబం, నిరుపేద కుటుంబం, వీళ్ళని బాగా చదివిస్తే దానికి ఒక థామస్ గా అందరూ తయారయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే నేను అడిగాను, థామస్ గారు మీరు రండి, కాన్ఫిడెన్స్ ఇన్ఛార్జ్ గా ఉండాలి.
ఆంధ్ర లల్లాదుర్గం మండల కేంద్రమైన ట్రాఫిక్ నిబంధన పాటించకపోతే మోటార్ రహదారి చట్టం కింద తగిన చర్యలు. మెదక్ జిల్లా ఎస్పీ డాక్టర్ బి బాలస్వామి ఆదేశాల మేరకు అల్లాదుర్గం మండలంలో బస్టాండ్ దగ్గర భద్రతా ప్రోగ్రాంలో అల్లాదుర్గం సీఐ రేణుక వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్సులు, ఇన్సూరెన్స్, ఆటో డ్రైవర్లు యూనిఫామ్ తప్పనిసరిగా ధరించి వాహనాలు నడపాలని, కారు ఇతర వాహనం ప్రయాణం చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా వేసుకుని జాతీయ రహదారులపై నిర్ణీత వేగానికి అనుగుణంగా వాహనాలు నడపాలని అన్నారు. ఆటోలలో పరిమితికి మించిన లోడ్ వేసుకుని నడిపించరాదని, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల వాళ్ళ ప్రాణాలతో పాటు ఇతర ప్రాణాలు తీసిన వాళ్ళు అవుతారని అన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో అల్లాదుర్గం ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి, ఏఎస్ఐ దేవదాస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ఆ ప్రాణం అనేది అంత విలువైనప్పుడు మనం ఎలా ఉండాలి? ఇప్పుడు అన్ని పోతాయి ప్రపంచంలోనికి, అన్ని పోయినా, ఆస్తి పోయినా, సంపద పోయినా, అన్ని పోయినా ప్రాణం ఒకటి ఉందనుకో, నువ్వు ఏదైనా చేయొచ్చు. ఆ ప్రాణం మళ్ళీ తిరిగి రాదు. ఎంత పెద్ద డాక్టర్ ఉన్నా, ఏమున్నా, నువ్వు ఎంత కోట్ల రూపాయలు ఉన్నా, ఎంత పెద్ద హాస్పిటల్ పోయినా, అమెరికాకు పోయినా నీ ప్రాణం పోతే వస్తుందా? రాదు. ఒక్కసారి గుర్తిస్తాడు దేవుడు, ప్రాణం ఒకసారి తీసేస్తాడు. అది ఆ దేవుడి చేతిలో పోతే ప్రాబ్లం లేదు, కానీ మానవ తప్పిదాల వల్ల పోవడం అనేది అది కరెక్ట్ కాదు. కరెక్టా? మన తప్పిదం వల్ల మన ప్రాణం తీసుకోవడం అనేది అది కరెక్ట్ కాదు. అది ఎందుకు పోతుంది? మన యొక్క చిన్న చిన్న తప్పుల వలన, చిన్న చిన్న మిస్టేక్స్ వలన. అవి మనకు తెలియడానికి కాదు, ఆ తప్పులు తెలుస్తాయి. కానీ మనం ఏంటంటే ఆ ఉద్రేకంలో, లేకపోతే ఆ క్షణిక ఆవేశంలో, ఆ టైంలో మనకి ఏదో అయిపోయి నెగ్లెక్ట్, అంటే అలసత్వం అంటుంది చూడండి, నెగ్లెక్ట్ చేసేస్తాం అనమాట. పట్టించుకో, ఆ పట్టించుకోకపోవడం వల్ల జరిగిన అపాయము ఎంతవరకు వస్తుంది? నువ్వు, నీ కుటుంబ సభ్యులు అందరూ రోడ్డుపైన వాళ్ళు. అవునా? ప్రపంచంలో ఎవరు ఇంపార్టెంట్ సార్? మీరు బస్ డ్రైవర్ చాలా ఇంపార్టెంట్. నేను నా ప్రాణం అబ్బా నా ఇష్టం, నేను ఒక్క ఆమెను పోతే నేను పడతా సస్తా, పోతే నేను ఒక్క ఆమెను పోతే నా కుటుంబంకి అయిపోతుంది. కానీ మీ ఆటోలో రోజు యావరేజ్గా సగటుగా ఎంతమంది తిరుగుతారు? 5 ట్రిప్పులు పెట్టుకుంటాం. 5 ట్రిప్పులు పెట్టుకుంటే 5, నువ్వు నిజంగా ధర్మంగా ఎంత లోడ్ ఉండాలని తెచ్చుకున్నా 5 మంది, 5 5 25, 25 ప్లస్ వాళ్ళ ఇంట్లో భార్య భర్త పిల్లలు అంటే 5 మంది, అంటే 50 మంది ప్రాణాలని నువ్వు రోజు మోస్తున్నావు. అవునా? లెక్క పెట్టినా ఎప్పుడన్నా సార్? నీ పేరేంటి? లెక్క పెట్టినా 50 మందిని రోజు నేను తీసుకుపోతున్నా, 50 మంది నా మీద ఆధారపడ్డారు, 50 మంది ప్రాణాలు నీ చేతిలో పెడుతుంది దేవుడు. పెడుతుందా? డాక్టర్ అన్న 50 మంది ప్రాణాలు రోజు కాపాడగలరు కదా? ఎంత పెద్ద డాక్టర్ అయినా 50 మంది ప్రాణాలు తీసుకుపోయి నమ్ముతారు ఎవరైనా ఏ డాక్టర్ అయినా? కానీ దీన్ని నమ్మి ఆటలు ఎక్కుతున్నారు. మీరు చాలా సులువుగా తీసుకుంటారు. నేనేముంది క్యాజువల్ ఆటో డ్రైవర్ పై నాకేదో వయసు ఐదు ఆట డబ్బు విలువ కాదు, ఆ ప్రయాణం యొక్క విలువ, ప్రాణం యొక్క విలువ చాలా విషయం. మీరు అది ఆలోచించాలి రోజు పొద్దున్నేమన్నా. ప్రకాశం జిల్లా గిద్దలూరులో జయహో బీసీ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తంలా అశోక్ రెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీలు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశోక్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం బీసీలను ఘోరంగా మోసం చేసిందన్నారు. బీసీల్లో 126 కులాలు ఉండగా వైసీపీ ప్రభుత్వం కేవలం 56 కులాలకు మాత్రమే కార్పొరేషన్లను ఏర్పాటు చేసి మిగతా బీసీ కులాలను మోసం చేసిందన్నారు. టీడీపీ హయాంలోనే బీసీలకు పెద్దపీట వేశామని, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీలందరూ టీడీపీకి అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ సానుభూతి పరులు, ప్రకాశం జిల్లా టీడీపీ నాయకులు నూగసాడి బాలాజీ సమక్షంలో టీడీపీలో చేరారు. పార్లమెంట్ బీసీసీ అధికారం పెద్ద నల్లమండ్రి శ్రీనివాస్ గారు, గుజరాత్ బీసీసీ పార్లమెంట్ జరిగి ఉన్న కాంగ్రెస్ అన్నారు. కార్యక్రమం సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన యొక్క జిల్లా తెలుగుదేశం పార్టీ, అలాగే మా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలిపించేదానికి
తన భుజ స్కంధాల మీద వేసుకున్నటువంటి పెద్దలు అన్న లోకసాని బాలాజీ యాదవ్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి మన గిద్దలూరు నియోజకవర్గ పరిశీలకులుగా విచ్చేసినటువంటి అడ్వకేట్ గారు సుధాకర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి గిద్దలూరు జెడ్పీటీసీ సభ్యులు బుడతా మన్సూదన్ యాదవ్ గారికి. యాదాద్రి ఆలయం అభివృద్ధిలో ఉపాధి కోల్పోయిన ఆట కార్మికుల్ని మరికొద్ది రోజుల్లో కొండపైకి అనుమతించడం కోసం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్లా ఐలయ్య గారు సమీక్షా సమావేశం నిర్వహించారు. అలాగే యాదాద్రి కొండపైన కొబ్బరికాయలు కొట్టడం కోసం స్థలం, డార్మెంటరీ ఆల నిర్మాణం కోసం ప్రజలు నీటి సదుపాయం కల్పించాలని, భక్తుల సౌకర్యార్థం మూత్రశాలలు ఏర్పాటు చేయాలని సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ఈ నెలలోనే ఆటోలు కొండపైకి అనుమతించాలని నిర్ణయించుకున్నారు. అందుకుగాను కొన్ని కండిషన్స్తో సజావుగా ఆటోలు నడపాలని కృషి చేస్తున్నారు. మొదటి ఘట్ రోడ్లో ఆటోలు అనుమతించాలని, ఆటోలో కేవలం డ్రైవర్తో పాటు ముగ్గురు మాత్రమే ప్రయాణం చేయాలని నిర్ణయించి, పాత బస్టాండ్ నుండి కొండపైకి ఒకే రేటు నియమించాలని, ఆటోలు కొండపైకి రావాలి అంటే వారికి లైసెన్స్, ఆటోకి ఇన్సూరెన్స్, ఫిట్నెస్ ఉండాలని సూచిస్తూ, ఇవేవీ లేకుండా కొండపైకి ఆటోలకు అనుమతించడం ఉండదని, ఇలా పలు విషయాలు సమీక్ష సమావేశంలో మాట్లాడారు. యారటకొండ పైన శాశ్వత చైర్మన్ గారు, ఈఓ గారు, సంబంధిత అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, డీసీపీ గారు, ఏసీపీలు వాళ్ళందరి సమక్షంలో గతంలో ఏదైతే కొండపైన ఆటోలు అనుమతిస్తున్నామో దాని మీద పూర్తిగా విశ్లేషించి, వచ్చే భక్తులకు ఇబ్బంది కాకుండా ఆటో కార్మికులకు జీవనోపాధిని గడిచే విధంగా ప్రభుత్వం మాట ఇచ్చింది కాబట్టి ఆ మాట ప్రకారం అన్ని వసతితోటి ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని శాఖలతోటి రివ్యూ చేసి వచ్చే భక్తులు కూడా సుఖంతమైన ప్రయాణం చేయడం కోసం ఆటోలను అనుమతిస్తూ సంబంధిత కమిషనర్ గారికి అదేవిధంగా ఎండోమెంట్ కూడా లేఖ పంపడం జరిగింది. ఈ యారుట అభివృద్ధి గత పూర్వం వచ్చే విధంగా ఇక్కడ ఎంతో అనుభవం ఉన్నటువంటి శాశ్వత చైర్మన్ గారు, ఇక్కడ ఈఓ గారు, సంబంధిత స్టాఫ్ కూడా పూర్తిగా సహకరించి కొండపైన గతంలో ఏ రకంగా అయితే కొబ్బరికాయలు కొట్టిరో ఆ కొబ్బరికాయలకు కూడా స్థల పరిశీలన చేసి ఒక వారం 10 రోజుల్లో వచ్చే భక్తులు మొక్కు తీర్చుకొని కొబ్బరికాయ కొట్టే విధంగా, గతంలో 100 సంవత్సరాల నుంచి ఏదైతే స్వామివారిని నమ్ముకొని ఇక్కడ స్వామివారి దగ్గర ఒక నిద్ర చేస్తే ఆరోగ్యపరంగా కానీ ఎవరైనా పెద్దలు చనిపోతే కూడా వాళ్ళ ఆత్మశాంతి కోసమని నిద్ర చేసే కార్యక్రమాన్ని కూడా 10 రోజుల్లో డార్మెంట్ రాలు కూడా పూర్తి చేయబోతున్నాం. కొండపైన వచ్చే భక్తులకు, రాష్ట్ర నలుమూల వచ్చే భక్తులకు కూడా. కాకినాడ జిల్లా పీఠాపురం నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకుడు మాదేపల్లి శ్రీనివాసరావుపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడికి ప్రయత్నించారని, దళిత యువకులను బాధ్యులను చేయడం దారుణమని పివీరావు మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు పండు అశోక్ కుమార్ ఆరోపించారు. స్థానిక పోలీస్ స్టేషన్ చేరుకుని ఎస్ఐ మురళీకుమార్తో చర్చించారు. ఈ సందర్భంగా పండు అశోక్ కుమార్ మాట్లాడుతూ, కూలీ పని చేసుకునే పీఠాపురంలోని ఇంద్రానగర్కు చెందిన 4 దళిత యువకులు చెట్లు నరికేందుకు కత్తులు పట్టుకెళ్తుంటే వీరే హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించడం అన్యాయమన్నారు. దళితులపై ఇలాంటి చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. విషయంపై జిల్లా ఎస్పీని కలుస్తామని ఆయన తెలియజేశారు. చంపబోయారని పవన్ కళ్యాణ్ కూడా కంప్లైంట్ ఇచ్చారు. అదేగా చెప్తున్నాను, ఎప్పుడు మనోడు వచ్చి జరిగిన తప్పు అంటే గానీ ఇప్పుడు ఇది సాల్వ్ అవదన్న, ఇది మేము తప్పుగా అర్థం చేసుకున్నాం. ఏమంటారు మీ ఫైనల్ చేయటమ్మా మీరు? అక్కడ కార్యాలయం ఆఫీస్కి వేసి వెళ్ళారు సార్. వెళ్తే మీరు ఓటు దేనికేస్తారా అనేసి పిల్లల్ని ఆఫ్ చేయడం జరిగిందంటండి కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు. మేము జనసేనకి వేస్తామని పవర్ స్టార్ కని చెప్పారంట. చెప్తే తమ్ముడు ఇలాగే ఉండాలి, అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పిన వాళ్ళు. పిల్లలకి తెలియదండి ఏ విషయం, తెలియకుండానే పొద్దున్న మాకు కూడా తెలియకుండానే పేపర్లోను టీవీలోను మొత్తం అంతా పడుతుంటే మా ఇంటి పక్క వాళ్ళు వచ్చి మీ అబ్బాయి ఫోటో పేపర్లో పడింది, ఏటో జనసేన కార్యాలయం మీద కత్తులతో హల్చల్ చేశారనేసి మీ పిల్లలు వేశారన్నారు. ఈ పిల్లలు తెలియకుండా పొద్దున్న కూడా ఆఫీస్ పక్కకి వెళ్ళారండి పనికి కూడాను. మళ్ళీ మేమే పిలిపించి ఎస్సీగా రా పిలకుండానే మీరు ముందుకు వెళ్ళండి, మీరు తప్పు చేస్తే అక్కడే మీకు ఉంటుంది పనిష్మెంట్, తప్పు చేయకపోతే మాత్రం మీరు మేము అడిగి తీసుకొస్తామని చెప్పి పిల్లలు మేము ఎస్సీ గారు చెప్పకుండానే మేము పంపించాం సార్ పోలీస్ స్టేషన్కి అండి. ఎస్సీ గారు ఏమంటారంటే మేము తీసుకురాలేదు కదమ్మా, మీరు తీసుకెళ్ళిపోవచ్చు అన్నారు సార్. ఇప్పుడు తప్పు లేదు కాబట్టి మేము తీసుకురాలేదు అంటారండి. ఒకవేళ ఏమైనా తప్పు జరిగితే పోలీసు అధికారులు ఊరుకుంటారా సార్? ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా లాక్కొచ్చి కొడతారండి. అంటే మేము ముందు అనుభవంతో ఉన్నాం, పడుతున్నాం, మేము ముందు ఇతర ఇతర పార్టీల్లో ఉన్నామండి, ఒత్తిళ్ళు భరిస్తున్నాం.
అన్నీ తప్పుకుని ఏదో బతుకుతుంటే చిన్న చిన్న విషయాలు కూడా లేరు ఇప్పించేసి మమ్మల్ని. ఏదో రాముడు కప్ప మీద పెట్టినట్టు మమ్మల్ని జనసేన పార్టీ వాళ్ళు కూడా ఇలా చేస్తారని అనుకోలేదండి. అంత వివరం తెలియకుండా ముందు ప్రెస్ మీట్ ఎత్తి ముందు అందరు ఫోటోలు ఎందుకు పెట్టేస్తారు సార్? ఫోటోలు అవి ముందు పెట్టకూడదు కదండి. ముందు వీళ్ళు తప్పు చేస్తారనుకోండి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి రెండు పడిసి ఏమనండి, రెండు పడిసి మీరు ఎందుకు ఇలా చేస్తారని చెప్పండి, లేకపోతే ఎవరైనా చేయించమన్నారు అని అడగండి. ఏం తెలియకుండా యూట్యూబ్లో వేసారండి, ఇన్స్టాగ్రామ్లో వేసారండి, ఫేస్బుక్లకి ఇచ్చేసారు సార్. ఇది ఎంతవరకేనండి ఇలాంటి విషయాలు చనిపోతారు సార్? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ప్రజా ప్రెస్ క్లబ్ గ్రామీణ వైద్యుల సంఘం, రక్త పరీక్ష కేంద్రాల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును అశ్వరావుపేట ఎమ్మెల్యే జారి ఆదినారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. హెల్త్ క్యాంపును ఏర్పాటు చేసిన ప్రజా ప్రెస్ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ సామాన్య మానవులకు అందుబాటులోకి సురక్ష హాస్పిటల్ వారి నేతృత్వంలో వైద్య సేవలు అందించడం ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని, ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ప్రజా ప్రెస్ క్లబ్ వారికి, గ్రామీణ వైద్య సంఘం వారికి, రక్త పరీక్ష కేంద్రాల సంఘం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు ఇలాంటి హెల్త్ క్యాంప్ ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు. దమ్మపేట, దమ్మపేట చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకి ఎంతో గొప్ప అవకాశాన్ని కల్పించారు ఈ ప్రజా ప్రెస్ క్లబ్ వాళ్ళు. దీన్ని ఈ దమ్మపేట గ్రామ ప్రజా ప్రౌడ్ పౌరునిగా నేను చాలా హర్షిస్తున్నాను. ఈరోజు దమ్మపేట మండలంలో ప్రజా ప్రెస్ క్లబ్ తరఫున మరియు దమ్మపేట మండల యూనియన్ ఆర్ఎంపీ యూనియన్ తరఫు నుంచి మరియు డ్రగ్గిస్ట్ కెమిస్ట్ యూనియన్ తరఫు నుంచి మరియు రక్త పరీక్ష కేంద్రాల తరఫు నుంచి ఇవాళ క్యాంపు నిర్వహించడమైనది. ఈ క్యాంప్కి మన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారు హాజరై మన క్యాంపుని ప్రారంభించడం జరిగింది. అలాగే ఎంతోమంది ప్రజలు ఈ క్యాంపుని సద్వినియోగం చేసుకొని సక్సెస్ఫుల్ చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ప్రజా ప్రెస్ క్లబ్ అదేవిధంగా ఆర్ఎంపీ వారి ఆధ్వర్యంలో సురక్ష హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు అద్భుతంగా మండల జరుగుతున్నటువంటి ఎవరైతే అనారోగ్యంగా పడి వారి సుదూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి అవకాశం లేని వారికి మంచి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ వేదిక ఏర్పాటు చేయడం, ఉచిత ట్రీట్మెంట్ చికిత్స అందిస్తున్న కార్యక్రమం చాలా అద్భుతమైనది. వాస్తవానికి అదేవిధంగా మెడిసిన్స్ అండ్ కెమిస్ట్రీ డ్రగ్గిస్ట్ వారు కూడా దీంట్లో తోడ్పాట్లు అందిస్తూ వారి ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం అనేది చాలా సంతోషదాయకం. అదేవిధంగా చూస్తా ఉన్న చాలా నా గత కొన్ని సంవత్సరాల క్రితం మీ సురక్ష హాస్పిటల్ యాజమాన్యంతో నాకు సంబంధాలు, విజేత హాస్పిటల్ సంబంధాలు, అదేవిధంగా ఏదో తాపత్రయం చేయాలనే ఆలోచనతో ఈరోజు మరి ఒకవైపు ఆర్ఎంపీ యూనియన్స్ కానీ కెమిస్ట్రీ డ్రగ్గిస్ట్ కానీ అదేవిధంగా మరి ప్రెస్ క్లబ్ వారు మంచి ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తోడ్పాటు అందించినందుకు అందరికీ కూడా పేరు పేరు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. మంచి అద్భుతమైన కార్యక్రమం. ఆయా ఏదైతే ట్రీట్మెంట్ పరంగా చెవి ముక్కు గొంతు కానీ ఈఎన్టీ కానీ అదేవిధంగా జనరల్ మెడిసిన్ కానీ అదేవిధంగా ఆర్థోపెడిక్ కానీ గైనకాలజిస్ట్ కానీ చిల్డ్రన్ కేర్ కానీ అదేవిధంగా కార్డియక్ కానీ అదేవిధంగా అన్ని కిడ్నీ నెఫ్రాలజిస్ట్ కానీ ఇట్లా అన్ని సంబంధించినటువంటి మరి జబ్బులకు సంబంధించిన డాక్టర్లు ఈరోజు రావడం చాలా దమ్మపేట మండలానికి రాష్ట్రంలో మరో 8 భరోసా కేంద్రాలు ప్రారంభమయ్యాయి. కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూలు, పెద్దపల్లి, వనపర్తి జిల్లాలోని కేంద్రాలు, అలాగే టీఎస్ఎఫ్ఎస్ఎల్ వెబ్సైట్ను డీజీపీ రవి గుప్తా, మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ శిఖా గోయల్ వర్చువల్గా మంగళవారం హైదరాబాద్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ కొత్త వెబ్సైట్ ఫోరెన్సిక్ కార్యకలాపాలను మెరుగుపరిచేందుకు దోహదం చేస్తుందన్నారు.
సుహాస్ హీరోగా నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్ర బృందం గుంటూరులో సందడి చేసింది. సినిమా విజయోత్సవ యాత్రలో భాగంగా కొత్తపేటలోని భాస్కర్ డీలక్స్ లో చిత్ర బృందం పాల్గొన్నారు. హీరో సుహాస్ థియేటర్లో అభిమానుల మధ్య ఉత్సాహంగా గడిపారు. హీరో సుహాస్ విలేకరులతో మాట్లాడుతూ చిత్ర విజయంతో గుంటూరు రావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. కుటుంబ కథా నేపథ్యంలో చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలని కోరారు. బ్రేకింగ్ అయిపోయింది, ప్రొడ్యూసర్ హ్యాపీ. ముందే ఊహించారండి ఇదంతా? యా ఊహించాను, టీజర్ అప్పటి నుంచే చెప్తున్నాను సినిమా పక్కా చెప్తాను. స్క్రిప్ట్ అప్పటి నుంచి డౌట్ లేదు సినిమా. అది ప్రసన్న వదనం అని ఒక సినిమా అంటది అయిపోయింది. కేబుల్ రెడ్డి అని ఇంకొకటి చేశాను, అది సగమైంది. అండ్ దిల్రాజ్ సార్ గారి ప్రొడక్షన్ ఇంకొక సినిమా చేస్తున్నాను, అది కూడా సగమైంది. కాకి ఇంకొక ఆరు స్టార్ట్ అవ్వాల్సింది. అంటే అందరికీ నమస్తే అండి, నా పేరు శివాని. ఇవాళ నాలుగో రోజు రిలీజ్ అయింది. మేమందరం అంబాజీపేట మేనేజ్మెంట్ టీంతో వచ్చాము ఇక్కడికి ప్రమోషన్స్కి, స్టూడెంట్స్ అందరితో చూడడానికి. రెస్పాన్స్ చాలా బాగుంది ఆడియన్స్ నుంచి, అంటే రైట్ ఫ్రమ్ టీజర్ నుంచి టీజర్ వరకు. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది. టీం అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. మీరు ఒకవేళ సినిమా చూడకపోయి ఉంటే మళ్ళీ వెళ్ళండి చూడండి, మీ ఫ్యామిలీతో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇంకేమైనా మూవీస్ చేస్తాం మేడం? లేదండి, ఇప్పుడు స్టోరీస్ వినడం స్టార్ట్ చేస్తాం. అండి, నా పేరు దుష్యంత్, అంబాజీపేట డైరెక్టర్ని. ఈరోజు గుంటూరు వచ్చామండి అంబాజీపేట స్టూడెంట్స్తో కలిసి చూద్దామని. లాస్ట్ మొన్న మేము కర్నూలు కడప తిరుపతి వెళ్ళినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో చాలా హ్యాపీ, అందరు టీం అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. సో అందరూ ఆంధ్ర టూర్కనే వచ్చాము. సో ఫస్ట్ గుంటూరులోనే చూస్తున్నాం స్టూడెంట్స్తో పాటు, చాలా హ్యాపీగా ఉంది. 4 డేస్ నుంచి మీరు ఇస్తున్న రెస్పాన్స్కి ప్రొడ్యూసర్స్ నుంచి అందరూ మా టీం అందరూ చాలా హ్యాపీగా ఉన్నాం. సో అందరిని కలవాలని ఈ ఆంధ్ర టూర్ ప్లాన్ చేసాము. సో మీరు ఇస్తున్న రెస్పాన్స్కి థ్యాంక్ యూ సో మచ్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 154.47 పాయింట్లు లాభపడి 72,340.56 వద్ద, నిఫ్టీ 53.75 పాయింట్ల లాభంతో 21,983.15 వద్ద కొనసాగుతున్నాయి. నిఫ్టీలో HDFC లైఫ్, SBI, కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, SBI లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు రాణిస్తుండగా, భారత్ పెట్రోలియం, HCL టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, విప్రో షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎర్ర సముద్రంలో నానాటికి రెచ్చిపోతున్న హౌతీ రెబల్స్. కుడడై వద్ద బార్బడోస్ జెండాతో వస్తున్న బ్రిటన్ కంపెనీకి చెందిన నౌకపై డ్రోన్లతో దాడి. ఉత్తరాఖండ్ రాష్ట్ర మాజీ మంత్రి హరక్ సింగ్ రావత్ ఇంట్లో ఈడీ సోదాలు. ఫారెస్ట్ స్కామ్ లో లింకులున్న మనీ ల్యాండరింగ్ కేసులో సోదాలు జరుగుతున్నట్టు తెలిపిన అధికార వర్గాలు. విజయవాడలో వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ 26వ వార్షికోత్సవ స్నాతకోత్సవం. ఇతర రాష్ట్రాలతో పోల్చితే వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్ ముందు ఉందని తెలిపిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్. ప్రకాశం జిల్లా గిద్దలూరులో జే హోబీసీ కార్యక్రమం. భారీగా పాల్గొన్న బీసీలు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు. గుంటూరులో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్ర బృందం సందడి. భాస్కర్ డీలక్స్ లో అభిమానుల మధ్య ఉత్సాహంగా గడిపిన హీరో సుహాస్. లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు 53.75 పాయింట్ల లాభంతో 21,983.15 వద్ద కొనసాగుతున్న నిఫ్టీ.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. చూస్తున్నారు ఎస్ఐడి న్యూస్.